नमस्ते वेलकम टू लोकल न्यूज़ नेनु सोनू वेंकटेश मुंदुगा हेडलाइंस चूद्दाम। करोना वैक्सीन वेसुकोने वारिकी पाठशालालु रेशन षाप्लु कार्यालयाल्लोकी अनुमतिंचबोमनि कलेक्टर स्पष्टं। 15 రోజుల్లో 100% వాక్సినేషన్ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం। గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవల విస్తరణ। మీడియా సమావేశంలో బిఎస్ఎన్ఎల్ తెలంగాణ సీజీఎం రావత్ స్పష్టీకరణ। టీయూలో అక్రమ నియామకాలు జరిగాయన్న ఆరోపణలు అవాస్తవం। అసలు నియామకాలే జరగలేదని వైస్ ఛాన్సలర్ స్పష్టం। టీయూలో అక్రమ నియామకాలు జరిగాయని ఆందోళన। పరిపాలన భవనం వద్ద విద్యార్థి సంఘాల ధర్నా। జిల్లాలో 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి 15 రోజుల్లో 100% వాక్సినేషన్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు। వాక్సిన్ వేసుకోని వారికి పాఠశాలలు రేషన్ దుకాణాలు కార్యాలయాల్లోకి అనుమతించడం జరగదని ఆయన స్పష్టం చేశారు। సోమవారం ప్రజావాణి ఫిర్యాదుల కార్యక్రమం అనంతరం వాక్సినేషన్ పై అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100కి 100% పక్కాగా వాక్సినేషన్ పూర్తి చేస్తేనే థర్డ్ వేవ్ కోవిడ్ జిల్లాలో రాకుండా కట్టడి చేయడానికి వీలవుతోందని ఏ కుటుంబం కూడా దుఃఖానికి బాధకు గురి కావాల్సిన అవసరం రాదని తెలిపారు। తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వాక్సిన్ వేసుకోవాలని ప్రతి కార్యాలయంలో అటెండర్ నుండి అధికారి వరకు వాక్సిన్ వేయించుకోవాల్సిందేనని లేకుంటే కార్యాలయాల్లోకి పాఠశాలల్లోకి రేషన్ కోసం రేషన్ దుకాణాల్లోకి అనుమతించబడరని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు। ప్రతి ఒక్కరూ తప్పక 2 డోసులు తీసుకోవాలని తెలిపారు। ఇందుకోసం మంగళవారం నుండి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ప్రతి గ్రామం మున్సిపాలిటీలలో వార్డుల వారీగా టీంలు ఏర్పాటు చేసి ఇంకా ఎవరెవరు వ్యాక్సిన్ తీసుకోలేదో జాబితా సిద్ధం చేసి ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ వేసుకునే విధంగా పక్కడబందీ ప్రణాళిక తయారు చేసి దాన్ని అమలు చేయాలని ఆదేశించారు। వాక్సిన్ కొరత లేనందున అధికారులు ఈ దిశగా అన్ని ఏర్పాట్లతో జిల్లాలో 100% వాక్సినేషన్ పూర్తి చేయడానికి అవసరమైన ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు వెళ్ళాలని ఆదేశించారు। ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, చిత్రా మిశ్రా, జిల్లా పరిషత్ సీఈఓ గోవింద నాయక్, డిఆర్డీఓ పీడి చందర్ నాయక్, డీఈఓ దుర్గా ప్రసాద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు। వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు బిఎస్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ బివి రావత్ చెప్పారు। గ్రామీణ ప్రాంతాల్లో సేవలు మరింత విస్తృతపరచనున్నట్టు ఆయన పేర్కొన్నారు। నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బిఎస్ఎన్ఎల్ జిల్లా కార్యాలయంలో సోమవారం బిఎస్ఎన్ఎల్ అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా బిఎస్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ బిపి రావత్ మాట్లాడుతూ బిఎస్ఎన్ఎల్కు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజలు అందిస్తున్న సహకారం మరువరానిదని అన్నారు। వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందజేస్తున్నామని చెప్పారు। ఆధునిక పరికరాలతో మెరుగైన సేవలు అందిస్తున్నామని చెప్పారు। దాదాపు అన్ని పట్టణ ప్రాంతాల్లో బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ స్పీడ్ కవర్ అయిందని ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెడుతున్నామని రావత్ చెప్పారు। బిఎస్ఎన్ఎల్ నిజామాబాద్ జనరల్ మేనేజర్ కె కళ్యాణ్, డిప్యూటీ మేనేజర్ జయరామ్ తదితరులు పాల్గొన్నారు। మైసెల్ఫ్ రావత్, బిపి రావత్, సిజిఎం తెలంగాణ సర్కిల్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ నిజామాబాద్ అండ్ ఆదిలాబాద్ పీపుల్ హూ ఆర్ గివింగ్ కంటిన్యూస్ సపోర్ట్ టు బిఎస్ఎన్ఎల్ and we are here also to see our best our to see that what best can be given to our customers, to our people, and we are here to see that whatever latest changes are there, whatever latest requirement is there from people for high speed, that we are able to fulfill, and definitely we are capable of doing that also, and we are doing also. So now we are having maximum urban area is covered with our high speed requirement. Now we are going in the rural area. తెలంగాణ యూనివర్సిటీలో అక్రమంగా అవుట్ సోర్సింగ్ నియామకాలు జరిగాయని విద్యార్థి సంఘాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రవీందర్ కొట్టిపారేశారు। యూనివర్సిటీలో ఎలాంటి నియామకాలు జరపలేదని ఆయన స్పష్టం చేశారు। తెలంగాణ విశ్వవిద్యాలయంలో అక్రమంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు గత కొన్ని రోజులుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో
టీయూబీసీ డాక్టర్ రవీందర్ సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి నియామకాల విషయమై క్లారిటీ ఇచ్చారు. అసలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకాల అధికారమే తమకు లేదని స్పష్టం చేశారు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి వివరాలు పంపితే ఆ ఏజెన్సీ వారు నియామకాలు చేపడతారని వివరించారు. యూనివర్సిటీలో సిబ్బంది కొరత ఉందని నియామకాలు చేపట్టాలని తాను ప్రభుత్వానికి నివేదించాలని ఆయన చెప్పుకొచ్చారు. ఉద్యోగ నియామకాలు చేపట్టాలని తాను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవితల దృష్టికి తీసుకువచ్చినట్టు వీసీ పేర్కొన్నారు. కొందరు ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల నాయకులు కావాలని విశ్వవిద్యాలయం ప్రతిష్ట దిగజార్చడానికి ప్రకటనలు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుంటామని వీసీ డాక్టర్ రవీందర్ చెప్పారు. వాళ్ళకు అటెండర్స్ స్టాఫ్ కావాలి, తర్వాత ప్రోగ్రామర్స్ కావాలి, ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి మేము వాళ్ళకు రిక్వెస్ట్ చేసి, అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఉంటుంది, మేము రిక్వెస్ట్ చేయడానికి పవర్ లేదు, అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి మేము రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు సో పంపిస్తారు ఇక్కడికి కావాల్సిన వాళ్ళని. సో అంతేగాని మేము ఎలాంటి రిక్రూట్మెంట్ చేయలేదు. మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ పరిస్థితుల్లో ఇట్లా ఉన్నది కాబట్టి మీరు సహకరించాలి, మాకు చేయాలని మేము కవితా మేడంను, డిటిఆర్ గారిని, కేసీఆర్ గారిని, తర్వాత సీఎంఓ రాజశేఖర్ రెడ్డి గారు, ఎడ్యుకేషన్ వింగ్ వీళ్ళందరికీ మేము రిక్వెస్ట్ చేశాం. సబితా ఇంద్రారెడ్డికి కూడా రిక్వెస్ట్ చేశాం. సో మన జిల్లా ఇన్ఛార్జ్ ప్రశాంత్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేశాము. ఇప్పుడు 29-30 సైన్స్ నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల నేతలు సోమవారం ఆందోళనకు దిగారు. యూనివర్సిటీలో అక్రమ నియామకాలు జరిగాయని ఆరోపిస్తూ పరిపాలనా భవనం వద్ద వీసీ రవీందర్ గుప్తా, రిజిస్ట్రార్ కనకయ్యలను అడ్డుకున్నారు. తెలంగాణ యూనివర్సిటీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు అక్రమాలు జరిగాయంటూ విద్యార్థి సంఘాలు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు సోమవారం కూడా కొనసాగాయి. బీసీ తమపై చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ పోస్టులు అమ్ముకున్నారని వారు పునరుద్ఘాటించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వారు పేర్కొన్నారు. కేసులకు భయపడబోమని, అక్రమాలను బయటపెడతామని స్పష్టం చేశారు. రేపటి నుంచి యూనివర్సిటీలో ఆందోళనలు ఉధృతం చేస్తామని, వీసీని తొలగించే వరకు తమ పోరాటం ఆగదని వారు పేర్కొన్నారు. మొత్తం కూడా అన్ని సంతకాలు మార్పిడి చేసిర్రు. మరి పేపర్లలో, టీవీలలో సంతకాలతో రిజిస్టర్లు బయటకు వచ్చినాయి. వీళ్ళంతా ఎక్కడ పోయినట్టు ఇవాళ మీకు మీ అందరికి కూడా అందజేయడం జరిగింది. పేర్లతో సహా వీళ్ళంతా ఎక్కడున్నారు ఇప్పుడు కూడా చూపిస్తున్నా. 90 లిస్ట్ ఉంది. జూనియర్ అసిస్టెంట్ అబ్స్ట్రాక్ట్లో 18 ఉన్నారు. మరి దీంట్లో 30 జూనియర్ అసిస్టెంట్ నియామకం అయ్యదు. వీళ్ళంతా ఎక్కడ పోయినట్టు రేపటి నుండి మొత్తం కూడా మీకు కనబడుతుంది. ఏదైతే జిల్లా సంబంధించిన ప్రజాప్రతినిధులు, మంత్రులు కావచ్చు లేదా గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారు కావచ్చు, వాళ్ళు ఆదేశాలు ఇచ్చిన తర్వాత వీళ్ళందరికీ డబ్బులు ఎక్కడ రివర్స్ ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పేసి దాంట్లో భాగంగానే ఇదంతా ఇష్యూని విద్యార్థి సంఘాల మీదకి తోసేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అనేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా ఇదే విద్యార్థి సంఘాలంతా కూడా జేఏసీగా వేసి కొట్లాడినటువంటి ఉంది. ఈ యూనివర్సిటీ సాధన కోసం సాధన సమితి నేసుకొని కొట్లాడినటువంటి ఉంది. ఇలా వైస్ ఛాన్సలర్ గారు కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి కొంతమంది కావచ్చు, ఇలా మా మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎవరు ఎన్ని దుష్ప్రచారం చేసినా మా మీద నుంచి పోయేది లేదు. యూనివర్సిటీలో జరిగిన అక్రమాలను అంతా కూడా దాన్ని బయటపెట్టి ఏదైతే ఉందో ఇలా యూనివర్సిటీకి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందు నుంచి కూడా తెలంగాణ యూనివర్సిటీకి ఉద్యోగులు అవసరం ఉంటే ఆ ఉద్యోగులంతా కూడా పారదర్శకంగా రావాలి. ఇలా ఇదే నిజామాబాద్ సంబంధించినటువంటి లింబాద్రి సార్. రిచ్పల్లి 7వ బెటాలియన్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీవారి కళ్యాణంలో కమాండెంట్ దంపతులు పాల్గొన్నారు. డిచ్పల్లిలోని 7వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం డిచ్పల్లి బెటాలియన్ కమాండెంట్ దంపతులు వర్ధిని సత్య శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని జరిపారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి గోవింద గోవింద అంటూ భక్తులు భక్తి శ్రద్ధలతో అశేషంగా హాజరై కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామి శ్రీనివాసుడు, లక్ష్మీనాథుడు, శ్రీహపతి, నారాయణుడు, గోవిందుడు ఇలా మనకి పురాణాలు 11 పురాణాలు చెబుతున్నాయి. ఆయన పేరు శ్రీ వెంకటేశ్వరుడు అని. ఆయన ఉండే స్థానం వెంకటాచలము అని దానికి పేరు.
సప్తగిరులు అని అంటారు ఏడు కొండలు ఉంటారు దాంట్లో గరుడాద్రి అంజనాద్రి లక్ష్మీపూర్ ఘటనను ఖండిస్తూ ఏఐకేఎస్ఎస్సి వినూత్న నిరసన చేపట్టింది జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ముందు నల్లబట్టలు మూతికి కట్టుకొని నిరసనకు దిగింది లక్ష్మీపూర్ కేరీ ఘటనలో నలుగురు రైతులను ఒక జర్నలిస్ట్ ను చంపిన మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రాపై హత్యా నేరం కేసులు పెట్టి జీవితాంతం జైల్లో పెట్టి కఠినమైన శిక్ష అమలు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాలని రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను కార్మిక వ్యతిరేక నాలుగు కోడ్లను ప్రజా వ్యతిరేక విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని ఏఐకేఎస్ఎస్సి సోమవారం ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది నిజామాబాద్ రైల్వే స్టేషన్ ముందు నల్లబట్టలు మూతికి కట్టుకొని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు సిపిఎం నేత పెద్ది వెంకటరాములు ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రణధీర్ ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రైతు సంఘం నాయకులు కంచెర భూమన్న తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ బీకేఎంయు జిల్లా అధ్యక్షులు కె రాజన్న జేఏసీ నాయకులు భాస్కర్ కార్మిక సంఘ వామపక్ష పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పెద్ది వెంకటరాములు రణధీర్ రామకృష్ణ భూమన్న భాస్కర్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ మతోన్మాద ఉగ్రవాద రాజకీయాలను హింస రాజకీయాలను ప్రేరేపించి బలవంతంగా సంవత్సరం కాలం పాటు శాంతియుతంగా కొనసాగుతున్న రైతు పోరాటాన్ని హింసాత్మకంగా మార్చే కుట్ర చేస్తోందని ఆరోపించారు అక్టోబర్ 3వ తేదీన లక్ష్మీపూర్లో జరిగిన రైతుల నిరసన కార్యక్రమంలో నిరసన తెలియజేసి వెనుదిరిగి వెళుతున్న రైతుల పైకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కండకావరంతో కారు నడిపి నలుగురు రైతుల ప్రాణాలను బలిగొన్నాడని అలాగే ఒక జర్నలిస్ట్ ను కూడా చంపారని అన్నారు కేంద్రం ఆగడాలు ఆగకపోతే ఈ ఉద్యమం మరింత తీవ్ర స్థాయికి చేరుతోందని హెచ్చరించారు హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా నలుగురు రైతుల్ని నిరసన తెలియజేస్తూ వెనక్కు తిరిగినటువంటి నలుగురు రైతుల మీద వాళ్ళ వాహనాలు నడిపి అలాగే నలుగురు రైతులతో పాటుగా ఒక జర్నలిస్టు ప్రాణాలు కూడా తీసుకున్నటువంటి ఈ దుర్మార్గపు మతోన్మాద బీజేపీ చేసింది దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు దేశం మొత్తం కూడా రైలు రోకో కార్యక్రమానికి ఏఐకేఎస్సీసీ పిలుపునిచ్చింది కొంతమంది అంటా ఉన్నారు మతోన్మాద బీజేపీ పార్టీ నాయకులు మతోన్మాద ఉగ్రవాదులు ఇది ఢిల్లీ వరకే పరిమితమైందని ఢిల్లీ వరకు పరిమితం అయితే నిజామాబాద్లో ఎందుకు జరుగుతుంది కేరళలో ఎందుకు జరుగుతున్నాయి మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఎందుకు జరుగుతున్నాయి అనేది వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నారు ఇది దేశవ్యాప్త నిరసన దేశవ్యాప్త పోరాటం దేశవ్యాప్త తీవ్రమైనటువంటి సమస్యల పోరాటంగా మారింది ఈ ప్రభుత్వం తన వైఖరిని వెనక్కు తీసుకోకపోతే రైతు వ్యతిరేకంగా చట్టాలను వెనక్కు తీసుకోవాలి అజయ్ మిశ్రా యొక్క కొడుకు రైతులకు రైతుల ప్రాణాలని అన్యాయంగా తీసినందుకు ఆయన ఆయన మీద అచ్చనేర కేసుల్ని బుక్ చేయాలి అలాగే అజయ్ మిశ్రాని కూడా పదవి నుంచి పదవి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి తోడ్పడదాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆరుగ్ల రాజేశ్వర్ చెప్పారు గ్రంథాలయాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు వేల్పూర్ మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని సోమవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆరుట్ల రాజేశ్వర్ సందర్శించారు గ్రంథాలయ పరిస్థితులు పరిశీలించి పాఠకుల హాజరు తదితర వివరాలను స్థానిక లైబ్రేరియన్ శ్వేతను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేల్పూర్ మండలానికి మొట్టమొదటిసారిగా అధికారికంగా రావటం జరిగిందని వేల్పూర్ గ్రంథాలయం బాగుందని కితాబిచ్చారు గ్రంథాలయ అవసరాలను వేల్పూర్ గ్రామ సర్పంచ్ తీగల రాధామోహన్ ఉప సర్పంచ్ పిట్టెల సత్యం చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు గ్రంథాలయంలో టీవీ ఏసీ ఏర్పాటు చేయిస్తామని ఉద్యోగ పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలను అధిక సంఖ్యలో సమకూరుస్తామని చైర్మన్ రాజేశ్వర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు పాఠకుల సంఖ్య పెంచాలని ఈ సందర్భంగా సూచించారు వైస్ ఎంపీపీ భోజనపల్లి సురేష్ తెరాస అధ్యక్షులు జైడి నాగాధర్ లైబ్రరీ నిర్వాహకురాలు శ్వేత శాలువాతో చైర్మన్ రాజేశ్వర్ ను సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా నిజామాబాద్ డిప్యూటీ లైబ్రేరియన్ తాజారెడ్డి నిజామాబాద్ జిల్లా అసిస్టెంట్ లైబ్రేరియన్ తారకం వేల్పూర్ మండల ప్రజాపరిషత్ వైస్ ఎంపీపీ సురేష్ పాల్గొన్నారు సందర్భం అందరి సమక్షంలో ఈరోజు ఇక్కడ గ్రంథాల శాఖను సందర్శించాము గ్రంథాల శాఖలో అన్ని వసతులు ఉన్నాయి ఇంకా ఏమైనా పుస్తకాలు కావాల్సి వస్తే కాంపిటీషన్ ఎగ్జామ్స్ బుక్స్ కావాల్సి వస్తే మేము మాకు రిక్వైర్మెంట్ చేస్తే మేము తప్పకుండా
జిల్లా కేంద్ర శాఖ నుంచి తప్పకుండా ఏర్పాటు చేస్తాము. ఇంకేమైనా వసతులు కావాలంటే కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి వీలుంది. ఏసీ కావాలనుకున్నా, ఇంకా టీవీ కావాలనుకున్నా, ఇంకా ఇతరులు ఏవి కావాలనుకున్నా కానీ మేము ఇక్కడ చేయడానికి రెడీ ఉన్నాము. కాబట్టి ఇక్కడ గ్రంథాలయ శాఖను, ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా దీన్ని సందర్శించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించి మాకు తెలియజేస్తే ఇంకా ఈ గ్రంథాలయ శాఖను ఏర్పరచడానికి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సార్వజనిక దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్కీ డ్రా బహుమతులను సార్వజనిక దేవి ఉత్సవ కమిటీ అధ్యక్షులు నల్లోల సాయిలు అందజేశారు. కోటగిరి మండల కేంద్రంలోని విఠలేశ్వర్ మందిరంలో దేవీ శరన్నవరాత్రి సార్వజనిక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 31 రకాల బహుమతులను ఏర్పాటు చేయగా అందులో బంపర్ బహుమతి బైక్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో లక్కీ డ్రా పెట్టడం జరిగిందని అన్నారు. సోమవారం లక్కీ డ్రా వెళ్లిన వారికి బహుమతులను అందజేయటం జరిగిందని అన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుపుకోవటం జరిగిందని అన్నారు. శరన్నవరాత్రి ఉత్సవ కార్యక్రమంలో సహకరించిన గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నల్లోళ్ల సాయిలు, ఉపాధ్యక్షులు జెండా దినేష్, ప్రధాన కార్యదర్శి మల్కయ్య, కార్యదర్శి ప్రశాంత్, క్యాషియర్ సంగం సాయిబాబా గౌడ్, వైస్ క్యాషియర్ మిర్ల సతీష్, సుభాష్ గాండ్ల గోపి, మైత్రి గగన్, రుద్రాంగి సందీప్, హనుమంతరావు కట్టు రమేష్, మిర్ల సతీష్, కమ్మరి మంజునాథ్, కట్టు వంశీ, బూడల శివరాజ్, చెట్టుకింది గజేందర్, సున్నం భరత్, ఏముల నవీన్, చిన్న అరవింద్, సందీప్, గువ్వ నవీన్ పాల్గొన్నారు. శ్రీ సార్వజనిక దేవి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో లక్కీ డ్రా పెట్టడం జరిగింది. ఈరోజు లక్కీ డ్రాలో గెలుచుకున్నటువంటి విజేతలకి ఆ యొక్క బహుమతులు అప్పగించడం జరిగింది. అదేవిధంగా శ్రీ సార్వజనిక దేవి నవరాత్రి ఉత్సవాలకి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా సహకరించినటువంటి గ్రామ ప్రజలకి, పెద్దలకి, యువకులకి, బ్రాహ్మణులకి, అదేవిధంగా అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నవీపేట మండలం నాళేశ్వర్ పాఠశాలలో యూబీకెన్ ఫౌండేషన్ సేవా కార్యక్రమంలో భాగంగా 1 నుండి 10వ తరగతి విద్యార్థులకు జడ్పీ చైర్మన్ విఠలరావు సోమవారం నోట్బుక్స్, ఇతర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూబీకెన్ సంస్థ సభ్యులు సుజన్, ఎంపీపీ శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ సరీన్, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు ఏటీఎస్ శ్రీనివాస్, సర్పంచ్ సుధాకర్ రావు, ఎంపీటీసీలు సతీష్, శ్యామల, పిఎస్సిఎస్ చైర్మన్ హన్మాళ్ళు, తెరాస నాయకులు కిషన్ రావు పాల్గొన్నారు. అర్చన అంటే సుజన్ గారి భార్య కంటే నేను యూబీకే సభ్యురాలుగా, యూబీకే సభ్యురాలు అర్చన బర్త్డే సందర్భంగా మరి జిల్లా ప్రజల తరఫున, నాళేశ్వర ప్రజల తరఫున, నా తరఫున, వేదిక మీద ఉన్న అందరి తరఫున మీకు ప్రత్యేకంగా బర్త్డే శుభాకాంక్షలు, శుభాభినందనాలు. ఆరుమూరు పట్టణంలోని పెరికిట్లో ఆదివారం అర్ధరాత్రి ఓ బ్యాంకులో చోరీకి ప్రయత్నం జరిగింది. దొంగలు లాకర్ పగలగొట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. పెరికిట్లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆదివారం రాత్రి దొంగలు చోరీకి యత్నించారు. సోమవారం ఉదయం బ్యాంక్ మేనేజర్ కార్తిక్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఆదివారం సాయంత్రం బ్యాంకుకి తాళం వేసి వెళ్లారు. ఉదయం 10 గంటలకు తిరిగి వచ్చి బ్యాంక్ ఓపెన్ చేసి చూడగా గుర్తు తెలియని దొంగలు బ్యాంక్ వెనక భాగంలో గోడకు కన్నం చేసినట్టు గమనించారు. బ్యాంకులో గల లాకర్ని పగులగొట్టడానికి ప్రయత్నం చేశారని మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కరోనా వ్యాక్సిన్ వేసుకోని వారికి పాఠశాలలు, రేషన్ షాపులు, కార్యాలయాల్లోకి అనుమతించబోమని కలెక్టర్ స్పష్టం. 15 రోజుల్లో 100% వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవల విస్తరణ, మీడియా సమావేశంలో బిఎస్ఎన్ఎల్ తెలంగాణ సిజిఎం రావత్ స్పష్టీకరణ. టీయులో అక్రమ నియామకాలు జరిగాయన్న ఆరోపణలు అవాస్తవం, అసలు నియామకాలే జరగలేదని వైస్ ఛాన్సలర్ స్పష్టం. టీయులో అక్రమ నియామకాలు జరిగాయని ఆందోళన, పరిపాలనా భవనం వద్ద విద్యార్థి సంఘాల ధర్నా. ఇవి బ్లడ్ విశేషాలు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్తా.